మందబుద్ధివానికి అధికారం ఇచ్చినన్ దొడ్డవారి నెల్ల మరువాడు అని మన కవులు ఊరికే అనలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే కూడా అలానే అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నాడు తను సీఎం చేయండని ఏం మార్చుతున్నాడు అంతే కాదు కనీస ఓట్లు తెచ్చుకోకుండా తనకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును కూడా కోల్పోయాడు దీనికి ప్రధాన కారకుడు మన పవన్ కళ్యాణే ఎందుకంటే 2019 ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ ఒంటరిగా బరిలోకి దిగాడు తన దత్తతండ్రి చంద్రబాబు నుంచి ప్యాకేజ్ తీసుకొని ఆయన వ్యతిరేక ఓటు చీల్చడానికి రంగంలోకి దిగారు అయితే పవన్ ప్రజలు నమ్మలేదు చంద్రబాబు బి టీమ్ గా వ్యవహరిస్తున్నాడని వాళ్ళు ఓటు వేయలేరు ఫలితం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయాడు ఇక 2019 ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే ఆయనకు ఎన్నికల కమిషన్ గాజు గుర్తు కేటాయించింది దీంతో పవన్ చాయ్ గ్లాసులో తాగుతూ దాని జనాల్లోకి తెగ తీసుకెళ్లారు కానీ తర్వాతే అసలు కథ మొదలైంది ఆ గాజు గ్లాస్ గుర్తును నిలుపుకోవాలంటే ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేయాలి కనీసం 6 నుంచి 12% వరకు ఓట్లు సంపాదించాలి ఇక్కడే పవన్ విఫలమయ్యాడు తను పొత్తు పెట్టుకున్న బీజేపీ కోసం కొన్ని ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు ఇక చంద్రబాబు టీడీపీ కోసం మరికొన్ని చోట్ల పోటీ చేయలేదు దీంతో జనసేనకు ఓట్ల శాతం రాలేదు ఫలితంగా ఈసీ కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు జనసేనకు రద్దైపోయింది అది ఒక కామన్ సింబల్ అయిపోయింది ఇప్పుడు ఏపీలో జరిగే ఎన్నికల్లో గాజు గ్లాస్ ను ఏ స్వతంత్ర అభ్యర్థి అడిగినా ఈసీ అధికారులు కేటాయిస్తారు పవన్ చేతిలోంచి ఆ గాజు గ్లాస్ పగిలిపోయింది కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని మర్చిపోయాడు తనకు ఇంకా గాజు గ్లాస్ ఉందన్న భ్రమలో నిన్న కత్తిపూడిలో మాట్లాడాడు అందరూ గాజు గ్లాస్ కు గుద్దండి ఓట్ల వర్షం కురిపించండి అంటూ చెప్పుకొచ్చాడు గాజు గ్లాస్ చేజారిందన్న వాస్తవాన్ని మర్చి గజనీలా ప్రవర్తించాడు